హీరోయిన్ దియా మీర్జా చేసిన ఓ పోస్ట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. పురుషాంగం సైజుపై ప్రభావం చూపే అంశం అంటూ ఓ వార్తను షేర్ చేసింది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణపై మాట్లాడటంలో దియా మిర్జా ఎప్పుడూ ముందే ఉంటారు. మోడల్గా, నటిగా, నిర్మాతగా దియా మిర్జా ఎంత ఫేమసో ప్రకృతి ప్రేమకురాలుగానూ అంతే ఫేమస్. కార్బన్ ఉద్గారాలు తగ్గించడం, ప్రకృతి వనరుల ఉపయోగం, పర్యావరణ పరిరక్షణ మార్గాలను అన్వేషించాలని దియా ఎప్పుడూ చెబుతుంటారు. తాజాగా ముంచుకొస్తున్న ఓ ముప్పుకు సంబంధించిన వార్తను షేర్ చేశారు. దియా షేర్ చేసిన ఓ న్యూస్ ఆర్టికల్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కాలుష్యం వల్ల పురుషుల అంగం సైజు తగ్గిపోతుందంటూ స్కై న్యూస్ లో ఓ ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఈ వార్తని దియా అభిమానులతో పంచుకుంది. నిజానికి ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకి కాలుష్యం పెరుగుతోంది, పర్యావరణం దెబ్బతింటుంది. ఇదంతా ప్రాణులపై చెడు ప్రభావం చూపుతోంది. పర్యావరణం బ్యాలెన్స్ తప్పుతోంది, మగతనానికే ముప్పు ఉందని స్కై న్యూస్ లో వచ్చిన ఆర్టికల్ చెబుతుంది. అంతేకాదు, పురుషాంగం పరిమాణం కూడా తగ్గిపోతుందని ప్రచురితమైంది. ఇప్పటికే మారిన లైఫ్ స్టైల్, పొల్యూషన్తో సంతానలేమి సమస్యలు పెరుగుతున్నాయి. మహిళలు, పురుషుల్లోనూ ఇన్ఫెర్టిలిటీ సమస్య తీవ్రంగా ఉంది. కాలుష్యం మరింత పెరిగితే మానవాళి డేంజర్ లో పడిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్కై న్యూస్ లో ఆర్టికల్ చూసిన వెంటనే దియా తన వంతుగా అందరినీ అలర్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడైనా వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాలు మరింత సీరియస్ గా ఫోకస్ పెట్టాలన్నారు. లేదంటే మానవాళి మనుగడకే ప్రమాదం పొంచి ఉంది అని ట్వీట్ చేశారు. కరోనా ఎంట్రీ ఇచ్చిన సమయంలోనూ దియా మిర్జా తీవ్రంగా స్పందించారు. పర్యావరణం, మానవుల మధ్య పెరుగుతున్న అసమతౌల్యతకు ఇదో హెచ్చరిక లాంటిదని అభిప్రాయపడ్డారు. దియా ఆలోచనలు ఎప్పుడూ పర్యావరణ పరిరక్షణ చుట్టే తిరుగుతుంటాయి. పచ్చదనానికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఛాన్స్ ఉన్న ప్రతి చోట పర్యావరణానికి హాని చేయని విధంగా చర్యలు తీసుకుంటారు. హైదరాబాద్కు చెందిన దియా మిర్జా గత నెలలో వ్యాపారవేత్త వైభవ్ రెక్కిని వివాహం చేసుకున్నారు. వివాహ వేడుకల్లో ఎకో ఫ్రెండ్లీ పదార్థాలనే వాడారు. దియా మిర్జా చివరిసారి తప్పడ్ మూవీలో నటించారు. నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ మూవీలోనూ దియా ఉన్నారు.